तिरुमल तिरुपति देवस्थान कदा वाड़ी चरित्र पालस्तंभर अंटे डब्बा गानी अरडब्बा गानी కాజులనే గ్రామములోనే మూడు కథలకు చెప్పాలి ఒక ఆదిశక్తి కథ చెప్పాలి పుట్టిదాల ఒక శ్రీనివాస కళ్యాణం చెప్పాలి ఏడికొండలవాడి జీవ చరిత్ర చెప్పాలి జీవ చరిత్ర అన్నమాట అంటే నాయన ఇది కింద భూదేవు లేదు ఆకాశం లేదు అటువంటి సమయమనా ఎవరు జన్మలు అవుతున్నారా ఇది భూమి పురాత పుట్టక ముందే ఆయన
పట్నాలే బైరా తీరందు పట్నాలో
వచ్చింది ఎలాగెళ్తుందా నందార నందార నందారే ఆయల జత్తమ్మ నందారే అప్పుడు మహానుభావుడు ఎప్పుడైతే అలా అన్నాడు ఈ యొక్క మహా తల్లి అంటుందండ బాబు నువ్వు కన్నా కొడుకువా నేను కన్నా తల్లినా నువ్వు యొక్క కొడుకు ఎలాగవయ్యావు నేను ఒక తల్లిని ఎలాగయ్యాను ఒకసారి వివరముగా చెప్తాను అలాగించని ఇక జగన్మాత అంటుందంట బాబు శంకరయ్య నువ్వు గుడ్డూరు పుట్టురా గుడ్డూరా బిడ్డవరు మహానుభావుడు శంకరుడు ఆలోచించాడు అరే ఇది కామంలో మురిగిపోన్నా ఎంత చెప్పినా గానీ ఆలకిస్తలేదు అలాగని మహానుభావుడు అంటున్నాడు అమ్మా నిన్ను పొందుతాను కానీ
ఎదరగరా నిన్ను పొందుతాను గాని నిన్ను చూస్తుంటే నాకు భయం వేస్తుంది తల్లి నాయనా చిన్నప్పటి నుంచి మిమ్మల్ని కనీ పెంచి చూసేనే నన్ను చూస్తుంటే ఎందుకు భయం వేస్తుంది నాయన అమ్మా నీ తలగోలు చూస్తుంటే శీలమండలి దాకా దిగిపోయి ఉన్నాయి నీ తలగోలు నాకు కావాలి తల్లి ఆది చెట్టు శంకరుడికి తలగోరు దానం చేసింది శంకరుడు దానం చేసుకున్నాడు ఆది చెట్టుని శంకరుడు ఇంకా అంటున్నాడు అమ్మా నిన్ను చూస్తుంటే నాకు ఇంకా భయం వేస్తుంది తల్లి శంకరా నా తలగోరు నీకు దానం చేసేని నా దగ్గర ఇంకా ఏముందని నీకు భయం వేస్తుంది నాయన అప్పుడు మహానుభావుడు అంటున్నాడు అమ్మా నీ నొట్టన మూడో నేత్రమున్నా నీ మూడో నేత్రం నాకు కావాలి తల్లి ఆది చెట్టు శంకరుడికి మూడో నేత్రం దానం చేసింది అప్పుడు మహానుభావుడు శంకరుడు ఒక చేతిలో వగదనం ఉందా ఒక చేతిలో గౌరవత్వం ఉందా ఈ యొక్క మహానుభావుడికి ఆది చెట్టుకి బలం తక్కువైపోయింది ఈ శంకరుడికి ఎక్కువైపోయింది అప్పుడు మహానుభావుడు ఆ శంకరుడు ఆది చెట్టుకి నిలబడబోయేస్తున్నాడు నెలబాండు అంటే నాయన ఆడవారికి బిడ్డ బిడ్డకి గండం నెల నెలకి గండం 25 రోజులు లోపల ఉంటా 5 రోజులు మహానుభావుడు సృష్టికర్త మహానుభావుడు శంకరుడు సృష్టించిన సృష్టి నెలసరి అంటారు అప్పుడు మహానుభావుడు అంటున్నా అమ్మా తప్పమ్మా నా తల్లు అలాగనట అమ్మా నువ్వు 7 సుందరాలు పాల సుందరాలు మహానుభావుడు ఎప్పుడైతే అలాగన్నాడు ఈ యొక్క మహా తల్లి ఏం చెప్తుందా ఆయన నా రాబడు మారాలే గంగాదేవి కనిపిస్తలేదు అప్పుడు శంకరుడు గంగాదేవి దగ్గరికి వెళ్ళి నా తల్లి నీ సన్నిడి తానానికి వస్తుంది నా తల్లిని కాదని దూరంగా పారిపో గంగా బాబు శంకరా నీ తల్లి ఆకాశాలకు పెద్దముకుండా వస్తుంది నీ తల్లిని కాదని ఎక్కడ దాక్కోగలనయ్యా నీ తల్లిని కాదని ఎక్కడ పారిపోగలనయ్యా అంటా ఉన్నదట ఎప్పుడైతే అంటా ఉన్నాదు అప్పుడు మహానుభావుడు శంకరుడు పైకి లేచి ఈ యొక్క గంగాదేవత శివధాన పడుతున్నాడు మహానుభావుడు నందిగల్ల సూరిబాబు గారు ఆయన కళాకారుడే అరే ఎక్కడి నుంచో వచ్చారు మహానుభావుడు అలాగని మహానుభావుడు కళాకారుడైన మహానుభావుడు దుర్గాతరణమైన పరమస్థులు మహానుభావుడు ఏడుకొండల వాడికి భజవాడు దుర్గాతలకి వింటి వీరభద్రుడికి మహానుభావుడు అద్దరుణ పదవి కానిచ్చారు వారికి ఎన్న గోవులు పండిన భూమి పాండవులు మనకి దుర్యోధన ఉడా
వింటే వీరభద్రుడు ఎల్లవేళ కాపాడు రచించు. ఈ యొక్క మహాత్తలు ఎప్పుడైతే మహానుభావుడు శంకరుడు అన్నాడు, ఈ యొక్క మహాత్తలు పాల సుందర కడకి వెళ్తట పాల సుందర కడక గంగాదేవి ఎక్కడ కనిపిస్తలేదు. అప్పుడు మహానుభావుడు ఎప్పుడైతే గంగాదేవి కనిపిస్తలేదు, ఈ యొక్క మహానుభావుడు శంకరుడు అలా తూర్పంగా ఇచ్చిపెట్టాడట. గంగాదేవుడు శకల బంధించి అలా తూర్పంగా ఇచ్చిపెట్టాడు. ఆ యొక్క ఆదిశక్తి ఆ మహాత్తలు తానము చేసేసేనన్న సంతోషంతో పరుగో పరుగున శంకరుడు దగ్గరికి వచ్చి అంటాడట, బాపో శంకర బండి శంకరాల కూలిపోయిందట. ఎప్పుడైతే కూలిపోయిందో ఈ యొక్క మహానుభావుడు చక్కగా శంకరుడు బ్రహ్మపట్నం వెళ్ళాడు, బ్రహ్మదేవుడు బతికించుకున్నాడు. బ్రహ్మదేవుడు ఆది విష్ణుడి దగ్గరకు వచ్చాడు, ఆది విష్ణుమూర్తి శంకరుడి దగ్గరికి వెళ్ళా, శంకరుడి దగ్గరికి వెళ్ళా, ముగ్గురు కలిపి తల్లిగారి దగ్గరకు వచ్చారు. తల్లి ఎలాగొంద నాయన, కుప్పలా బూడిది అయిపోయింది, కుప్పలా బూడిది కూలిపోయి ఉన్నా, కూలిపోయిన బూడిదని మహానుభావుడు శంకరుడు త్రిశూలము తీసి నాలుగు భాగాలు పోస్తాడు. నాలుగు భాగాలు పోసి దగ్గరికి ఎట్టకూడదండి. హలో 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 హలో